ఎల్లారెడ్డిపేటలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చి రెండేళ్లు గడిచినా అతీగతి లేదని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రాంతంలో నిరుపేద బడుగు బలహీనత గిరిజన విద్యార్థులు ఆర్థిక స్తోమత లేక డిగ్రీ చదువుకు దూరం అవుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం డిగ్రీ కళాశాలను మంజూరు చేసి పేద విద్యార్థులను ఆదుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. కాకర్ల రాకేష్, నేను ఎల్లారెడ్డి మండల అక్కడికి గ్రామానికి చెందిన విద్యార్థిని. నేను ఇక్కడ చదువుకోవాలన్న ప్రతిభ ఉన్న సరైన డిగ్రీ కళాశాల ఇక్కడ లేక ప్రైవేటు కళాశాలలో చదువుకునేందుకు ఫీజులు కట్టలేక ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేటలో బీఎస్సీ ఎంపీసీలో సీట్ పొంది అక్కడ ఎల్లారెడ్డిపేటలో వెంటనే ఏర్పాటు చేసి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తగిన సమయంలో ఎల్లారెడ్డిపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు తగిన గుణపాఠం చెప్తామని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు నాగార్జున సాగు విధంగా ఎల్లారెడ్డిపేట ఒక విధంగా సెప్టెంబర్ 22, 2018 రోజున ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని సాక్షాత్తుగా సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే ఈ ప్రాంతం మంత్రి గారు హామీ ఇచ్చి కూడా నేటికి 2 సంవత్సరాలు అయినా కూడా ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం లేదు. ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎందుకు ఏర్పడేయాలని ఎందుకు ఏర్పాటు చేయలేమని, లేకుంటే నిన్ను తప్పకుండా ఈ ప్రాంతంలో అడ్డుకొని నీకు తగిన గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే డిగ్రీ కళాశాల ఆపిన ద్రోహుల కబర్దార్, డిగ్రీ కళాశాల ఆపే ఎవరైనా సరే డిగ్రీ కళాశాల ఆపే ద్రోహులను సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట పాత బస్టాండ్లో తన్ని తరిమి కొడతామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. డిగ్రీ కళాశాల వెంటనే ఏర్పాటు చేయాలని ఈరోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తా ఉన్నాం.